హిట్ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి ప్రేమిస్తుంది పెళ్లి కూడా చేసుకుంటుంది నెక్స్ట్ డే బంగారం డబ్బుతో చెక్కేస్తుంది అది ఆమెకు రొటీన్ వ్యవహారమే అలా నాలుగో పెళ్లితో ఆమె వ్యవహారం బయటపడింది కటకటాల పాలైంది చెన్నైకి చెందిన ఈ కిలాడి లేడీ గురించి తెలుసుకుందాం నటరాజన్ అనే పాతికేళ్ల కుర్రాడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తూ రంగనాథపురంలో ఉంటున్నాడు అతనికి తనకంటే 3 ఏళ్ళు పెద్దదైన అభినయతో పరిచయం అయింది అభినయ ఓ బేకరీలో పనిచేస్తోంది వారి పరిచయం ప్రేమగా మారింది వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అభినయ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో ఆమె పేరెంట్స్ తో గొడవపడి వచ్చి హాస్టల్లో ఉంటోంది నటరాజన్ అభినయను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించాడు ఆగస్టు 29న రంగనాథపురం పెరుమాళ్ ఆలయంలో తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో అభినయను పెళ్లి చేసుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది తెల్లారేసరికి అభినయ కనిపించలేదు ఇంట్లో నకలు డబ్బులు కూడా మాయమయ్యాయి దీంతో నటరాజన్ తో పాటు కుటుంబ సభ్యులు కంగుతిన్నారు అభినయ నటరాజన్ ఇంట్లో ఉన్న 17 తులాల నగలు 20,000 రూపాయల డబ్బులు కొత్త పట్టు చీరతో పారిపోయింది నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల ఎంక్వైరీలో అభినయ నాటకం బట్టబయలైంది ఆమె ఆధార్ కార్డ్ సహాయంతో కూపిలాగారు ఆమె సెంబంచెరి యమమల్లపురం సాలైలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్టు తెలుసుకున్నారు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు అభినయ దగ్గర ఉన్న 4 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు విచారణలో అభినయకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి ఆమెకు అప్పటికే భర్త పిల్లలు ఉన్నారు ఆ విషయం దాచిపెట్టి నకలు డబ్బు కోసమే నటరాజన్ను పెళ్లి చేసుకుంది అంతకుముందే అభినయ మరో ముగ్గురిని కూడా ఇదే విధంగా బుట్టలు వేసుకుంది వారిని ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి తంతు కానిచ్చింది అంతా అయ్యాక దొరికిన డబ్బు నగలతో పరారయ్యేది పోలీసులు అభినయతో పాటు ఆమెకు హెల్ప్ చేస్తున్న సెంథిల్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు అయితే నటరాజన్ పోలీస్ కేసు పెట్టడం వల్లే అభినయ అసలు రంగు బయటపడింది లేదంటే ఇంకా ఎంతమంది అమాయక చక్రవర్తులు అభినయ మోసానికి బలయ్యేవారో